పండుగ సెలవులతో సంక్రాంతికి ప్రజలు సొంతూరుకు పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో రద్దీ పెరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖమ్మం అదే విధంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంటాయి. ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఎన్ని బస్సులు వెళ్ళాయి, ఎన్ని ట్రిప్పులు వెళ్ళాయి, ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుదాం. మాతో పాటు ఆర్టీసీ అధికారులు ఉన్నారు. సార్, ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఎన్ని బస్సులు వెళ్ళాయి? దాదాపు 550 బస్సులు పోయినాయి. ఇక్కడ ఖమ్మం సెక్టార్లో 100 బస్సులు పోయినాయి. విజయవాడ సెక్టార్లో 64 బస్సులు పోయినాయి ఇక్కడ ఎల్బీ నగర్ పాయింట్ నుండి. అండ్ నల్గొండ సెక్టార్లో 400 బస్సులు పోయినాయి. సో అప్రాక్సిమేట్లీగా మనకు దాదాపు 10,000 ప్యాసింజర్లు ఎల్బీ నగర్ పాయింట్ నుండే ప్రయాణం చేయడం జరిగింది ఈ 6 గంటల వరకు. అదేవిధంగా సాయంత్రం అంటే ఈ ఇప్పుడు కూడా బస్సులకు అదనంగా ప్లానింగ్ చేసుకున్నాము. ఈ బస్సులు మనకు రాత్రి 12 గంటల వరకు రిజర్వేషన్ కాకుండా అదనంగా ప్రయాణికులు కూడా ఇక్కడ వచ్చి ఉంటారు కాబట్టి వాళ్లకు సపరేట్గా బస్సులు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ గుంటూరు ఒంగోలు ఇప్పుడు ఈవినింగ్ నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. యా పెరుగుతారు సార్. మార్నింగ్ నుండి ఒక విధంగా అయితే ఇప్పుడు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రిజర్వేషన్ ప్యాసింజర్ కాకుండా జనరల్ పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు. ఈ రిజర్వేషన్ ప్యాసింజర్తో పాటు జనరల్ ప్యాసింజర్ని కూడా ఇక్కడ మనం అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్యాసింజర్స్ ఇప్పటి వరకు దాదాపు 550 బస్సులు పోయినాయి. అంటే విజయవాడ సెక్టార్లో వితౌట్ రిజర్వేషన్ బస్సులు 64 బస్సులు పోయినాయి. ఖమ్మం సెక్టార్లో 95 బస్సులు పోయినాయి. మిర్యాల కూడ సూర్యాపేట కోదాడ నల్గొండ సైడ్లో 450 బస్సులు పోయినాయి సార్. రైట్, ఇది మొత్తానికైతే ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి అయితే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలు కూడా ఉదయం నుంచి కూడా ప్రయాణికులు ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరింత సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితుల్లో ఓటీవీ.